అందుకే నేను అన్నాను ఇది ఒక ఐరన్ లెగ్, మనల్ని బాధ పెట్టాలనుకుంటున్నాడు. ఏదైతే మనల్ని బాధ పెడుతున్నాడో ఈ పాపాలన్నీ మీకు తగిలి ఒక రోజున ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి తొందరలో వస్తుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నిత్యావసర వస్తువు ధరలు పెరిగాయలేదా? అన్ని పెరిగాయలేదా? పామాయిల్ పెరిగిందా లేదా? ఒకటి రెండు కదా, అన్ని పెరిగిపోయినాయి. కడాన తమ్ముళ్ళు నిన్న మొన్న ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ పెంచారు, కమ్మోడు పైన మరుగుదొడ్డు పైన పన్నేశారు, చెత్త పైన పన్నేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఏది వదిలిపెట్టలా. నిన్న మొన్న నేను చూశాను పేపర్లో, మామూలుగా ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ ఉంటే కొంతవరకు తమ్ముళ్ళు కొంతమందికి మంచి నెంబర్ కావాలనుకుంటారు. అది ఒక 5,000 రూపాయలు ఇస్తే ఆ ఫ్యాన్సీ నెంబర్ తీసుకునేవాళ్ళు, దాన్ని కూడా 2 లక్షలు చేశాడు, 40 రెట్లు పెంచాడు. అదే కాదు, ఎవరైనా పరిశ్రమలకు ఇచ్చే నీళ్లు 1 రూపాయి ఉంటే 40 రూపాయలు చేశాడు. దేన్ని వదిలిపెట్లా. నిన్న మొన్న మళ్ళా ఒక మీటింగ్ పెట్టుకున్నాడు, ఆ మీటింగ్ లో ఇంకా బాధుడే బాధుడు కావాలి, ఏం చేస్తారో చేయమంటున్నాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి బాధుడే బాధుడు చేసే ముఖ్యమంత్రిని అందరం కలిసి ఒకేసారి బాధవలసిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా? మీరు అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవును అని. అంటే మనం నిస్సహాయం అయిపోయాం. మాట్లాడితే కేసులు పెడతానంటాడు. ఇప్పటికే ఎన్నో కేసులు, ఇక్కడనే నర్సీపట్నంలో ఒక డాక్టర్ మాస్క్ అడిగాడు సుధాకర్ రావు. తప్ప తమ్ముళ్ళు మాస్క్ అడగడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశారో తన పిచ్చి వాడిని చేసి జీతం ఇవ్వకుండా హింసించి హింసించి చంపేశారు. ఒక ఎస్సీ డాక్టర్, నీతి నిజాయితీగా ఉండే డాక్టర్ ఇంత దుర్మార్గం చేసి కడాన ఆయన చనిపోయేదానికి కారణం ఈ ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి. ఇది ప్రభుత్వ హత్య తప్ప ఇంకోటి కాదని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం నవరత్నాలు అంటున్నారు. నేను అడుగుతున్న ఇదే నర్సీపట్నంలో సెల్ ఫోన్ పెట్టుకొని డెలివరీ చేశారు తమ్ముళ్ళు. కరెంటు లేకుండా కడాన సెల్ ఫోన్ లైట్ పెట్టుకొని డెలివరీ చేశారంటే నీకు సిగ్గనిపించలేదా ముఖ్యమంత్రి? సిగ్గనిపించలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా. నీకు సిగ్గనిపించలేదు కానీ మేము సిగ్గుపడుతున్నాం, ఈ రాష్ట్రం మారిగ తగలపడిపోయిందని. అది మన బాధ. ఇంకొక విషయం కూడా చూడండి, ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒకటి కాదు, అడుగడుగున అరాచకాలు. 6 మంది మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు, 60 మంది ప్రజాప్రతినిధుల పైన కేసులు పెట్టారు, ఎస్సీల పైన దాడులు చేశారు, బీసీల పైన దాడులు చేశారు. ఒక్క మాచర్లో 4 యాదవుల్ని అక్కడ ఉండి నరకాసురుడు రావణాసురుడు చంపేస్తాడు. చంపేస్తా ఉంటే మనం అంతా చూస్తూ గమ్మునుండాలి. మన ఎవరి ప్రాణానికి విలువ లేదు. నేను అడుగుతున్నా, సమయం వచ్చిందా లేదా అని అడుగుతున్నా. తిరుగుబాటుకి చెయ్యాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు చూస్తే, ఒక పక్క ప్రజల పైన కూడా దాడులు చేశారు, రాజకీయ పార్టీల పైన చేశారు. తమ్ముళ్ళు ఇప్పటికైనా అర్థమైందా మీ అందరికీ? వివేకానందరెడ్డి గుండెపోటే కదా, వివేకానందరెడ్డి గుండెపోటవునా కాదా? గుండెపోటే కదా. గుండెపోట గుడ్డలిపోట చెప్పండి మీరే.